Qatar Racing Club anamata. Let's take it. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఈరోజు అయితే ఖతర్ లో రేసింగ్ క్లబ్ కి అయితే వచ్చామన్నమాట. ఎందుకు కలిసిపోతున్నాను అనుకోవద్దు, చాలా మెట్లెక్కి పైకి వచ్చాము, సో అందుకోసమని. యాక్చువల్గా ఈరోజు ఫోర్ వీలర్ రేసింగ్ ఉందన్నమాట, సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఈ రేసింగ్ క్లబ్ అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందన్నమాట, సిటీకి ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉంది. ఇక్కడికి వస్తే ఫ్యామిలీ దీంట్లో రెండే రెండు కార్లు ఉన్నాయన్నమాట. మేబీ తర్వాత ఇంకెవరైనా వస్తారేమో తెలీదు అనమాట. ఇప్పుడు రేసింగ్ జరగబోతుంది, ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్కి రావడము, సో కొంచెం ఎక్సైటెడ్. అండ్ అక్కడ చైర్స్ అవి ఉన్నాయి, మేబీ అక్కడ సీట్స్ ఉన్నాయన్నమాట. మేబీ ఇక్కడ కూర్చొని మనం చూడాలేమో. అక్కడ చూసినట్టయితే మా ఫ్రెండ్స్ హర్వి కార్తిక్ అల్లు వెళ్ళిపోయారు. ఇక్కడ లైటింగ్ బాగుంది, అలా ఉంటది అనమాట మరి రేసింగ్ సౌండ్స్ అంటే. చూసారా, ఇదే ఖతర్ రేసింగ్ క్లబ్ అనమాట. లెట్స్ టేక్ ఇట్ టు ద ట్రాక్. జీ 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 సౌండ్స్ వస్తున్నాయి. ఏంటో బళ్ళు డుడ్డు డుడ్డు డు అని వెళ్తున్నాయి, కొంచెం భయంకరంగా ఉంది. మరి ఒక్క ఫ్యామిలీ వచ్చినట్టుంది, మరి చూద్దాం ఎప్పుడు స్టార్ట్. చూసారా సౌండ్స్ చూసారా ఎలా వస్తున్నాయో చూడండి. ఇప్పుడు సౌండ్ ఇక్కడ వరకు నార్మల్గా వచ్చింది కదా కారు, ఇక్కడ నుంచి ఎలా సౌండ్ చేసుకుని వెళ్తుందో. అన్నమాట ఇక్కడ కూర్చునిపోయాము, కుర్చీలు వేసుకొని. ప్రస్తుతానికి అయితే మేమే కూర్చొని ఉన్నాము, ఇంకా తర్వాత ఎవరైనా జాయిన్ అవుతారేమో చూడాలి. మా ఫ్యామిలీ ఉంది అటువైపు, విఐపి దాంట్లో లేము, స్మాల్ అటువైపు ఒక ఐదుగురు ఉన్నారు, ఇటువైపు ఒక ఐదుగురు ఉన్నాము, ఇంకా జాయిన్ అవుతారేమో చూడాలి. మరి ఎంత బాధ్యత అండి మీకు, ఫ్యామిలీ అయితే వచ్చినట్టుంది, మెల్లగా వస్తున్నారు. ఐ థింక్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుందేమో, ఇటే వస్తుంది. హలో గైస్, చాలా ఎక్కువ పొగ ధూళి దుమ్ము అంటే అన్ని వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా, సో ఇందాక మా ఆయన చెప్పారు, సో ఈ రేసింగ్ కార్లు అన్నింటికి కూడా సైలెన్సర్లు అవి ఉండవన్నమాట, సో దానికోసమని ఆ సౌండ్స్ ఫైరు ఈ స్మోక్ అది కూడా కొంచెం ఎక్కువ రేంజ్లో వస్తుంది కదా. జస్ట్ ఇప్పుడే గ్రౌండ్ లోనికి అయితే ఒకే ఒక కారు వచ్చింది, అది కూడా ఒక్కరి టింకర్ని తెలుసుకుంటూ వచ్చింది. ఇంకో కారు కూడా జాయిన్ అయింది. అండ్ మనం కూర్చున్న పక్కన అయితే ఏదో ఫుడ్ అది కూడా పెడుతున్నారనమాట, అరేంజ్ చేస్తున్నారు. ఇదిగోండి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. చూసారా కారు వస్తుంది, కారు బంకర్ టెక్కర్ తిరుపుకుంటూ వస్తుంది. బయటకు వచ్చేస్తుంది కేసులోకి, మరొక కారు వచ్చింది, మరొక కారు. ఏమైంది?
వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని చెప్తుంది. ఏది నీ ప్రాబ్లం ఏంటి? టైర్ కాలిపోయిందా? అసలు ఇందాక చాలా కష్టపడి చాలా మ్యాటర్ చెప్పాం కానీ నేను రికార్డ్ బట్ కొట్టను, నొక్కడం మర్చిపోయాను. ఏం చెప్తాం మనం బ్లాగింగ్ కష్టాలు, ఎప్పుడెప్పుడు రికార్డ్ బటన్లు ప్రెస్ చేయడం. నిన్న కూడా అంతే కదా, మనం నేను హర్వి శృతి మంచిగా డాన్స్ చేసాం మంచి లైటింగ్ లో. మా ఆయన ఓకే పొజిషన్ టేక్ పొజిషన్ అని కెమెరా చుట్టూ తిప్పి రికార్డ్ బటన్ నొక్కలేదన్నమాట. సో 6 or 5 కార్స్ అయితే వచ్చాయి మొత్తానికి, అన్ని ఒకలాగే స్టంట్లు చేసి పోతున్నాయి. చూద్దాం ఇంకెన్ని వస్తాయో, ఇంకేం చేస్తారు, అసలు ఇదేనా ఏంటి రేసింగ్. చూద్దాం మళ్ళీ ఒక అయిపోయింది ఇంకో కారు. నెక్స్ట్ బ్యాండ్ తీసుకొని వెళ్తుంది మధ్యలో, ఒక తాడు కట్టి రెస్క్యూ లాక్కొని తీసుకో. మరి వాళ్ళకి చెప్పండి వెళ్ళిపోతున్నాయి. సో అప్ టు 12 o'clock వరకు కూడా మనకి కార్ రేసెస్ అనేవి ఉంటాయంట. సో కొన్ని చూసాము, ఇంకా అనఫ్ అనిపించింది. ఎలా ఉంది? ఎందుకే ఎలా ఉంది శృతి ఎక్స్పీరియన్స్? పర్లేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అవును, అందరూ సేమ్ స్టంట్ చేసి వెళ్తున్నారు. మేబీ అది రూల్ ఏమో, మేబీ అది ఆ ట్రాక్ లో వచ్చేసి అలా 4-wheeler చేసి ఫ్లిప్ చేసేసి ఒకటే ఎన్ని చేస్తుంటే కొంచెం బోర్ కొట్టింది అనమాట. సేమ్ స్టంట్స్ చేస్తున్నారు. సంద్రంగా ఉన్నా బాగుండేది, డిఫరెంట్ వెహికల్స్ అయినా బాగుండేది. అవును, సేమ్ వెహికల్ సేమ్ స్టంట్స్ చేస్తున్నప్పటికీ కానీ ఒకటి మాత్రం బాగా చేస్తున్నారు, దుమ్ము రేగొడుతున్నారు. బాగా దుమ్ములు ఎగుతున్నారు. సో అదనమాట, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాము. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.